నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. నంద్యాల డయాసిస్ కార్యదర్శిగా స్టాన్లీ విలియమ్స్. గ్రేడియేట్స్ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపిన ఎంఆర్ఓ శ్రీనివాసులు. దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో చండి హోమం నిర్వహిస్తున్న భగవత్ సేవా సమాజ సభ్యులు. గాంధీ జయంతి సందర్భంగా మిట్నాల గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానిసామున్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ మన జాతిపిత మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి. ఆయన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన మహాత్ముడని చెప్పుకుంటే అది తక్కువే అవుతుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని, గాంధీజీ దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకుంటున్నారు. జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మన గాంధీ చౌక్లో ఈరోజు వారిని మరొకసారి కలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ గారి కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఈరోజు మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ప్రభుత్వ పాలన పల్లెల వరకు చేరాలి అనే ఒక గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడినారో, ఈరోజు అది నెరవేరుస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. వారి బాటలో పయనిస్తున్నందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ పనుల వల్ల మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా భావి తరాలకు కూడా వారు చేసినటువంటి త్యాగ ఫలాలని ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. అవి తెలిపాల్సిన అవసరం కూడా ఎంతో, ఎందుకంటే మన ఫ్రీడమ్ కోసం వీళ్ళందరూ కూడా ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత పోరాడారో కూడా మన భావి తరాలకి తెలిపాల్సిన అవసరం ఉంది. అందుకనే పెద్దవాళ్ళందరినీ కూడా స్మరించుకున్నప్పుడు పాఠ్యాంశాల్లో, పుస్తకాల్లో కూడా వాళ్ళని చేర్చడమే కాకుండా వారి జయంతి నాడు కూడా వాళ్ళని ఘనంగా సత్కరించుకుంటే మనకి మంచి, మన భావి తరాలందరికీ కూడా గుర్తు చేసిన వాళ్ళు ఉన్నాం. మరి వారు చూపించిన మార్గంలో, సేవా మార్గంలో, లేకపోతే వారు చూపించినటువంటి అహింసా మార్గంలో మనం అందరం కూడా పయనించి ఈ దేశాన్ని ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలకి చేర్చాలి.
మన భావితరాలందరూ కూడా ఆయన ఆశయం కోసం పోరాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఏదైతే గాంధీ కలలు కన్నాడో ఈ యొక్క గ్రామ సమాజం డెవలప్ కావాలి, ఎప్పుడైతే గ్రామాలు డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది. మనల్ని సహకారం చేసిన మన ముఖ్యమంత్రి ఒక ఇండియాలోని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనమంతా అదే మాటలో కలిసి మన గ్రామాలను డెవలప్ చేస్తాం, మన ఇండియాను కూడా మంచి మార్గంలో డెవలప్ చేయాలి. ముఖ్యంగా యూత్ ఏమంటే స్వతంత్రం ఎక్కువైంది ప్రజలు. కాబట్టి దయచేసి ఒక దేశభక్తి చాలా ఇంపార్టెంట్. దేశం అంటే మన బస్తులో ఏ కులం కాదు ఇంపార్టెంట్, దేశం ఇంపార్టెంట్. కాబట్టి మనమంతా మన దేశాన్ని ముందు తీసుకోవాలని గాంధీ ఏదైతే కళ్ళు కన్నాడో ఆ సహజాన్ని మనమంతా స్థాపించాలని అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. నమస్కారం. 153వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అహింస అనే ఒక ఆయుధాన్ని ఆయన తీసుకొని వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి పారద్రోహుల మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఈరోజు ఉండే విద్యార్థులు తక్కువగా తెలుసుకుంటా ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర ఎప్పుడైనా ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. గ్రంథాలను పట్టిన ప్రజలకు, మీడియా వారికి, ఇక్కడ వేచేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, కలెక్టర్ గారికి మరియు అధికారులకు, నాయకులందరికీ ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ గారు అంటే, మహాత్మా గాంధీ అంటే తెలియని వారు మన భారతదేశంలో ఎవరూ లేరు. ప్రపంచమంతటా యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్రం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించడం జరిగింది. మన ఇంటికి తండ్రి ఎలాగో మన భారతీయులకు అందరికీ మహాత్మా గాంధీ జాతి పితగా మారడం జరిగింది. అలాంటి మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన అడుగుజాడలలో మనం అందరము వెళ్ళిన రోజే ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. మన గాంధీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మన మున్సిపాలిటీలో కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిల్ సభ్యులందరం కలిసి వాళ్ళకు కులమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు గాంధీ మహాత్మ గారు ఎన్నో ఆశయాలతో మనకు అహింస అనే ఆయుధాన్ని మనకు అందించడం జరిగింది. ఆ ఆయుధంతోనే మన యువకులు అందరం కలిసి మన దేశాన్ని ఇంకా ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరము ఉండే ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు. బాపూజీ 153వ జయంతి. అదేవిధంగా మన మా భారతదేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు 118వ జరుపుకుంటున్నాం. వారి జీవన విధానాన్ని, వారి జీవన శైలిని, వారి యొక్క ఆదర్శాలని, వారి యొక్క భావాలని, వారి మనం ఆచరణకు తీసుకొని నేటి తరమే మనం భావితరాలకు వార్త అందించి నాటి తరాన్ని మన భావితరాలకు అందించాలని సత్సంకల్పం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని మా యొక్క అందరి యొక్క బాధ్యత దాన్ని తప్పకుండా నెరవేర్చి మళ్ళీ
ఈరోజు అక్టోబర్ 2 మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినము నా జన్మదిన సందర్భంగా నివాళులర్పిస్తున్నాము నంద్యాల మండల ప్రజలందరికీ మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాంధీ జయంతి సందర్భంగా మన గాంధీని గురించి కొంచెం తెలుసుకోవాలంటే గాంధీ మహాత్ముడు మన శాంతియుతంగా మన దేశాన్ని పోరాడి తీసుకొచ్చాడు అని ఆ తీసుకొచ్చిన దాన్ని మనము న్యాయపరంగా చేస్తే బాగుంటుంది కానీ ఆ పద్ధతిలో లేదు అటువంటి పద్ధతి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు మహాత్మా గాంధీ హింస వద్దు అహింస ఉందని అనే నినాదంతోనే ఈరోజు భారతదేశ స్వాతంత్రం సాధించడమైనది అక్టోబర్ 2 కానీ గాంధీ జయంతి కానీ జయంతిని అధికారికంగా ప్రతి ఒక్క సెలవు దినమైన కానీ ప్రతి ఒక్క ఆఫీసులలో జరుపుకోవాలని మా ఆకాంక్ష నంద్యాల పట్టణంలోని నంద్యాల అధ్యక్ష కండం నందు బిషప్ ది రైట్ రెవరెండ్ ఎగ్లోని పుష్పలత ఆధ్వర్యంలో జరిగిన డయాసిస్ కౌన్సిల్ ఎన్నికల నందు సెక్రటరీగా జక్కం స్టాన్లీ విలియమ్స్ విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ విలియమ్స్ మాట్లాడుతూ ఎన్నికల ఎందు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని నన్ను జ్ఞానాపురం పరిశుద్ధ ముత్తాయి ఆలయం నుండి ఎన్నుకోవడం జరిగిందని అలాగే డయాసిస్ వైస్ ప్రెసిడెంట్గా వరప్రసాద్ బాబు ట్రెజరర్గా జోసెఫ్ బాబు ఎన్నికయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రెవరెండ్ జాన్ బాబు జోయర్ బాబు సెక్రటరీ విజయసాగర్ ట్రెజరర్ ప్రేమనాథ్ కమిటీ సభ్యులు సంఘస్థులు పాల్గొన్నారు. మనకు ఈ నెల 29-30 తేదీల్లో సెప్టెంబర్ 29-30 తేదీల్లో అందరికీ తెలిసిన విధంగా నంద్యాల అధ్యక్ష కండపు ఎలక్షన్స్ జరపబడి ఉంటున్నవి. వైస్ ప్రెసిడెంట్కు మరియు సెక్రటరీకి ట్రయానియం 2022-25 గాను జరపబడిన ఎలక్షన్స్లో సెక్రటరీ పోస్టుకు కంటెస్ట్ చేసిన మా సంఘస్థుడైనటువంటి శ్రీ జడ్ స్టాన్లీ విలియమ్స్ గారు సెక్రటరీ ఎలక్షన్స్లో ఎన్నుకోబడడం జరిగింది. సో అధ్యక్ష మండలానికి సెక్రటరీగా 2022 నుంచి 2025 వరకు సెక్రటరీగా శ్రీ జడ్ స్టాన్లీ విలియమ్స్ గారు ఉంటారని సంఘం అంతటికి సంఘస్థులందరికీ అధ్యక్ష ఖండంలో ఉన్న సంఘస్థులందరికీ తెలియజేస్తుంటారు. ఈ డయాసిస్ ఎన్నికలలో నాకు ఈ విజయాన్ని అనుగ్రహించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇందుకు సహకరించిన ఓటర్లందరికీ మరి ముఖ్యంగా నంద్యాల డయాసిస్ పీఠాధిపతులైన రైట్ రెవరెండ్ డాక్టర్ ఎగ్గోని పుష్పలత గారికి మరి ఇతర ఆఫీస్ బేరర్లకు అట్ ద సేమ్ టైం కౌన్సిల్ మెంబర్స్కు అందరికీ మరియు గురువర్యులందరికీ నామినేటెడ్ మెంబర్స్కు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఓటు వేసిన వారందరికీ నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవాలని అలాగే 2023లో జరిగే ఎలక్షన్స్కు ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులు ఆర్డీఓ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో స్వీకరిస్తారని తెలిపారు. నంద్యాల అసెంబ్లీ ప్రజలకు మరియు ఓటర్లకు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కర్నూలు కడప అనంతపురం సంబంధించి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ తరఫున ఎలక్షన్స్ 2023లో ఉంటాయి. దీనికి సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, సర్క్యులర్ ఇష్యూ చేసింది. దాని ప్రకారము 1/10/2022 నుండి 7/11/2022 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అది వచ్చేసి ఏదైతే పాత పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ లొకేషన్లో కూడా తీసుకుంటారు.
అలాగే మా కార్యాలయంలో కూడా తీసుకుంటారు. తహసీల్దార్ కార్యాలయం కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీసులు కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఇచ్చి ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా గ్రాడ్యుయేట్స్కు అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి 7/11/2022 లాస్ట్ డేటు తీసుకున్న తర్వాత అది ఎంక్వైరీ చేసి అంతా మొత్తం ప్రిపేర్ చేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ అని చెప్పి 23/11/2020 ఆ రోజు వరకు మీరు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళని ఓటర్గా నమోదు చేస్తూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు. ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత కూడా దీంట్లో కొంతమంది పేర్లు అనర్హత ఉంటే తీసేసి ఉండొచ్చు, ఏదన్నా అన్యాయం జరిగినా కూడా లేదు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి కూడా మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. 23/11/2022 నుండి 9/12/2022 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తర్వాత ఫైనల్ పబ్లికేషన్ వచ్చేసి 30/12/2022 లిస్టు పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే డేట్ ప్రకటిస్తుందో ఆ డేట్ ప్రకారం ఎలక్షన్కు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కావున అందరూ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్కు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి కార్డు కూడా తీసుకొని రావాలా. ఇంతకుముందు వచ్చేసి ఓటర్ ఐడి కార్డు అవసరం లేదు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా దాంట్లో వేయాల్సింది వస్తుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డు మరియు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తర్వాత అప్లికేషన్ ఈ మూడు మా కార్యాలయంలో ఇచ్చిన ఆన్లైన్లో అప్లై చేసిన లేదా ఎంపీడీ ఆఫీసు కమిషనరు సంబంధించి ఇచ్చిన కూడా సరిపోతుంది. అదొకటి 31/10/2019 కంటే ముందు డిగ్రీ పాస్ అయి ఉండాలా, వాళ్ళు మాత్రమే అర్హులు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపయోగించుకోవాల్సిందిగా నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దసరా పండుగను పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో 3వ తేదీ సోమవారం దుర్గాష్టమి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహిస్తున్నామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా భగవత్ సేవా సమాజ్ సభ్యులు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో వెలిసిన కాశీ విశాలాక్షి అమ్మవారి సన్నిధిలో 26/9/2022 నుండి 5వ తేదీ వరకు జరిగే నవరాత్రుల ఉత్సవాలలో 3వ తేదీ సోమవారం అష్టమి రోజున చండీ హోమం నిర్వహిస్తున్నామని, అలాగే 12:00 పూర్ణాహుతిలో పాల్గొనాలని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి సన్నిధిలో 26/9/2022 నుంచి 5/10/2022 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా 3/10/2022 సోమవారం చండీ హోమం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల చేత జరుగుతున్నది. కావున ఈ పవిత్రమైన రోజున ఎవరైనా చండీ హోమంలో పాల్గొనదలుచుకుంటే ఆఫీసర్ను సంప్రదించవలను, లేకుండాంటేనా ఆ దినం 12:30 పూర్ణాహుతి జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ పూర్ణాహుతిని తిలకించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందగలరని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. మీ ప్రోత్సాహమే మా ఉత్సాహం. భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారు ఎన్నో దైవ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సంగతి మీ అందరికీ విషయం తెలిసినదే. కరోనా మహమ్మారి తర్వాత ఈ సంవత్సరం దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చివరి 3 రోజులు దుర్గాష్టమి, నవమి, దశమి రోజులలో భక్తాగ్రేసరులందరూ సకల దేవతల నిలయమైన శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో వెలిసిన దేవతలందరినీ దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు. ఇందులో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా సకల చరాచర భక్త కోటికి తన చల్లటి చూపులతో జగన్మాత అందరి కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో కలవ చండీ నాయక అనే సూక్తిని ఉటంకిస్తూ ఈ కలియుగంలో కల్పవృక్షం వలె భక్తుల కోరికలు తీరుస్తారని చెప్పడానికి ఒక ప్రతీతి అమ్మవారు. ఆ అమ్మవారికి అనుగుణంగా ఈ చండీ హోమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నవహోమాలతో
జరపబోతున్నాము. ఈ యొక్క ప్రతిష్టాత్మక చండీ హోమంలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు సంప్రదించి వారి పేరు నమోదు చేసుకోగలరు. నంద్యాల పట్టణంలోని మిట్నాల గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా సచివాలయంలో గ్రామ సభ ఏర్పాటు చేసి జలజీవన్ మిషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ అజెన్సీ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున మిట్లాన గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా జలజీవన్ మిషన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర పథకం నుండి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి కొలా ఇవ్వడంపై అవగాహన కల్పించారు. నీటి ద్వారా మరియు మురుగునీరు గురించి వివరించారు. అలాగే చేతులు శుభ్రపరచుకునుట ప్రతి ఒక్కరి బాధ్యత మరియు ప్రతి నీటి బొట్టు ప్రగతికి మెట్టు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. జలనిధిని అత్యంత విలువైన పెన్నిధిగా భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విఘ్నత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం, నీరు వృధా కాకుండా చూడడంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ భూమి మనది, దానిని సంరక్షించుకునే బాధ్యత మనది. జలజీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని స్టేట్ మరియు సెంట్రల్ రెండు కూడా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. దీని మెయిన్ లక్ష్యం ఏంటంటే 2024 నాటికంతా ప్రతి ఇంటికి మంచినీరు ఎఫ్ఎంహెచ్టిసి అనమాట, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలనే ఉద్దేశంతో మనకి ప్రధాని గారు మనకి జలజీవన్ మిషన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారన్నమాట. అంటే నీరు ఎలా అంటే ఒక్కొక్కరికి లీటర్ పర్ క్యాపిటా పర్ డే, అంటే ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎన్ని లీటర్లు అవసరం అంటే 55 లీటర్ల మంచినీరు సరిపోతుంది అనేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే నీటి వనరులు అనేది తక్కువగా ఉన్నాయి, అంటే మంచినీటి వనరులు తక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి నీటిని పొదుపు చేయాలి, నీటి నిర్వహణ, పురుగు నీరు ఇవన్నీ కూడా జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగాలన్నమాట. అసలు మేము ఈ గ్రామ సభలో కాంటాక్ట్ చేయడానికి కారణం ఏంటంటే VWS అనమాట. ప్రతి గ్రామానికి 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ నీరు పారిశుద్ధ కమిటీ అనేది ఉంటుందండి, ప్రతి విలేజ్లో ఉంటుంది అది. కానీ ఇప్పుడు మళ్ళీ రిఫార్మేషన్ చేస్తున్నాం అనమాట మేము వచ్చి జలజీవన్ మిషన్ ద్వారా. ఆ కమిటీలో ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. ఈ విలేజ్ పెద్దదే కాబట్టి 15 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. ఒక 25% మందిని పంచాయతీ నుంచి తీసుకుంటాం, ఒక 25% బలహీన వర్గాల నుంచి తీసుకుంటాం. 50% ఆఫ్ ఉమెన్స్ ఉంటారన్నమాట, అంటే పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, వైస్ సర్పంచ్ గారు, ఇద్దరు వార్డ్ మెంబర్స్, ఇద్దరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఒక హెచ్డీ, ఒక ఎస్సీ ఉంటారు. ఇంకా 5 మంది వచ్చేసి లేడీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఎస్టీకి అనమాట, లేటెస్ట్కి. దాంట్లో ప్రాముఖ్యత అందరికీ లేడీస్ మీ గ్రామానికి సంబంధించిన అంతేకాకుండా మేము వచ్చేసి బేస్ లైన్ డేటా అనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి ఎఫ్హెచ్టీస్ అనమాట, ఫంక్షన్ హౌస్ హోల్డ్ టాప్ కనెక్షన్స్. అందరికీ టాప్ కనెక్షన్ ఉన్నాయా లేదా ఉంటే కన్నా వినపు అనమాట, లేకుంటే రాసుకుంటాం అనమాట. రాసుకొని ప్రధాని గారు ఏం చెప్పారంటే కొన్ని ఇప్పటి వరకు 90 గ్రామీణ ప్రాంతాలలో 95 లక్షల ఇళ్ళు ఉన్నాయి, కేవలం గ్రామీణ ప్రాంతాలలోనే అనమాట. 95 లక్షలలో ఇప్పటికీ మన జలజీవన్ మిషన్ ద్వారా 40 లక్షల నీటి కనెక్షన్స్ ఇచ్చారు ప్రతి ఇంటి కొలాయి రూపంలో మంచినీరు తాగాలనే ఉద్దేశంతో అనమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. నంద్యాల డయాసిస్ కార్యదర్శిగా స్టాన్లీ విలియమ్స్. గ్రేడియేట్స్ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని తెలిపిన ఎంఆర్ఓ శ్రీనివాసులు. దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో చండీ హోమం నిర్వహిస్తున్న భగవత్ సేవా సమాజ సభ్యులు. గాంధీ జయంతి సందర్భంగా మిట్నాల గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.